రమేష్ కుమార్ గారితో బీజేపీ టీడీపీ నాయకులు కలయికైన తర్వాత విజయసాయి రెడ్డి గారి ఒక ట్వీటు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది తాను చేసిన ట్వీట్ ఏంటి అంటే పార్క్ హయత్లో ఖమ్మనైన ప్రజాస్వామ్యం దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు ఫేస్ టైంలో మాట్లాడిన ఆ నాలుగో బిగ్ బాస్ ఎవరు వివరాలు అతి త్వరలో అని పెట్టారు ఈ ట్వీట్ను చాలా డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఫేస్ టైంలో మాట్లాడినా అంటే వీడియో కాల్లో ఈ ముగ్గురు కాకుండా వీడియో కాల్లో మాట్లాడినా ఆ బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ అనే పదం ఒక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపి ఊపిన పదం అది అది ఎవరిని అంటారో చాలా అందరికీ ఈజీగానే అర్థమయ్యే పదం అండ్ వివరాలు అతి త్వరలో అన్నారు అంటే ఏంటి కొంభదీసి దాన్ని కూడా రికార్డ్ చేశారా ఆ వీడియో లోపల జరిగింది కానీ వీడియో రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అందులో ఎవరైనా వీడియో కాల్ మాట్లాడారా మరి ఆ వివరాలన్నీ బహిర్గతం చేయబోతున్నారా అన్న ప్రశ్నే రాకమానదు ఆ ప్రశ్న వచ్చినప్పుడే మనం ఇంకొంచెం ఇంతకు ముందు జరిగిన వాటిని ఇంకా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది పార్క్ హై తోటలు అంటే అది చాలా పెద్ద ఫోటోలు అండ్ దాదాపు ఒక డిపార్ట్మెంటలు పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ చేసినా కూడా అంటే గవర్నమెంట్ ఎంక్వైరీస్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అంత ఈజీగా వాళ్ళు ఏమీ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇవ్వరు దానికోసం ఒకసారి కోర్టు పర్మిషన్లు కానీ తీసుకొని విచారణ సంస్థలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భాల్లో వీళ్ళు ముగ్గురు వచ్చే టైము వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇదంతా ఇంత చాకచక్యంగా ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అనేది బాగా పనిచేసినట్లుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ పనిచేసిందా తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకున్నారా లేకపోతే ఏమైనా ఇంటెలిజెన్సీ పనితీరేనా లేకపోతే వీళ్ళ ముగ్గురికి కామన్గా ఉన్న ఇంకో వ్యక్తి ఎవరైనా కూడా ఏమైనా కనుక ఈ ఈ వీళ్ళని ట్రాప్లోకి లాగారా లేకపోతే ఆ వ్యక్తి ఏమైనా ప్రభుత్వానికి ఇలా సరెండర్ అయ్యి లొంగిపోయే పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా ప్రశ్నలే అండ్ దీన్ని మనం మళ్ళీ ఓటుకు నోటు కేసుతోటి కంపేర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఏంటి సెబాస్ట్రీ అనే ఒక వ్యక్తి తాను అప్పుడు ప్రభుత్వానికి సరెండర్ అయ్యి ఒక విధంగా కాబట్టి అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి మరి ఇక్కడ కూడా అటువంటి వ్యవహారం ఉందా అండ్ దీన్ని దీని నుంచి వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి అన్న దగ్గర దీన్ని మళ్ళీ ఈ ఇష్యూని డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పి మళ్ళీ మా వీడియోలు ఎలా బయటకు వచ్చా మా ప్రైవసీకి భంగం వాటిల్లింది అని చెప్పి వీళ్ళు మరొకటి ఏమైనా కనుక వాదన ముందుకు తీసుకొని వచ్చి దాన్ని ఏమైనా కనుక కోర్టుల వరకు తీసుకోగలుగుతారా మనం ఇంతకుముందు చూసాం ఓటుకు నోటు అప్పుడు కూడా ఆడ జరిగిన చర్చ ఒకవైపు ఉంటేనే మా ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారు ట్యాప్ చేసి అధికారం ఎవరిచ్చారు అని చెప్పి అప్పుడు వాదన వినిపించారు మరి ఇప్పుడు కూడా మేము వెళ్తే మా వీడియోలు ఎలా బయట పెడతారు దీని వెనకల ఏముంది ఇదంతా కుంభకు మా ప్రైవసీకి దెబ్బ తినింది అని చెప్పి ఇలా ఏమైనా కనుక ఇంకో వాదన తోటి వీళ్ళు ఏమైనా బయటకు వస్తారా అది చెప్పలేం బట్ ఏది ఏమైతే ఏముంది విజయసాయి రెడ్డి గారి ట్వీట్ నుంచి చూసిన తర్వాత ఏది ఏంటి అంటే ఇది ఒక సినిమా ట్రైలర్ మాది రిలీజ్ అయింది ఇంకా పూర్తి సినిమా ఏమైనా ఉందేమో అని అనుమానం వచ్చే విధంగా విజయసాయి రెడ్డి గారి ట్వీట్ అయితే ఉంది చూడాలి దీని మీద వీళ్ళు ఇంకేమైనా ఇంకా ఏమైనా బయట పెడతారా లేకపోతే ఇది ఇక్కడి వరకు ఏమైనా ఆగిందా ఏంటా అన్న విషయం చూద్దాం వేచి చూద్దాం ఏమంటారు